హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ మామ్ టాలెంట్స్. ఈరోజు వీడియోలో మీకు మేము సమ్మర్ వెకేషన్ కోసం హైదరాబాద్ వచ్చాము. సో కుక్కట్పల్లిలో ఉన్న లూలు మాల్కి అయితే వెళ్ళాము. ఆ లూలు మాల్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము. సో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేశాను. మీరు కూడా నాతో కలిసి లూలు మాల్ని అయితే చూసేసేయండి. ఇక్కడ చూసారా, అంతా మీట్ సెక్షన్ అన్నమాట. పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ తీసుకొచ్చి ఇలా ఐస్లో పెట్టి స్టోర్ చేసి అమ్ముతున్నారు. టూనా ఫిష్, అపోలో ఫిష్, చాలా రకాల వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మటన్ సెక్షన్. మటన్లో ఇంకా లేనిదంటూ లేదో, మటన్ పాయ, హెడ్, బోటి, అసలు ఇంకా అవన్నీ ఆ స్మెల్ కూడా ఒకలాగా అయిపోయింది నాకు చూస్తూ ఉంటే. నోస్కి ఖర్చు ఫడ్డు పెట్టుకొని మరీ వెళ్ళాను. చికెన్లో వెరైటీ, ఫిష్లో వెరైటీస్, ప్రాన్స్, క్రాబ్స్, అసలు అన్ని రకాలు ఉన్నాయి. అండ్ దెన్ ఒక సైడ్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసి రెడీగా ఉన్నాయి. నేను ఫస్ట్ అవి చూసి పికిల్స్ అనుకున్నాను, బట్ అవి పికిల్స్ కాదు, ఇట్లా చికెన్ పికిల్, నాన్ వెజ్ పికిల్స్ ఏమో అనుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టేసి ఉంచారనమాట. అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఇంకా ఫ్రై చేసేసుకొని తినడమే అలా పెట్టారు. ఇంకా అక్కడ మనకు దొరకని వెరైటీ నాన్ వెజ్ అంటూ ఉండదన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్, వెజిటేబుల్ సెక్షన్ ఉంటుంది. ఫ్రూట్స్లో యాపిల్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ దెన్ బనానాస్, వాటర్ మిలన్ ఫ్రూట్స్ కూడా, మనకు తెలియని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అక్కడ. వెజిటేబుల్స్ నేను పిల్లలకి బుక్స్లో ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ రియల్గా చూడలేదు కదా, సో వాళ్ళకి చూపించి మీరు చదివించాను కదా అవే వెజిటేబుల్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్యూస్, జుచ్ని, బ్రోకలీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పింక్ క్యాబేజ్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా. అండ్ దెన్ మ్యాంగోస్ సీజన్ వచ్చేసింది కదా, అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి, చాలా ఎమ్మిగా ఉన్నాయి. డేట్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో నుంచి ఎక్స్పోర్ట్ చేసిన డేట్స్ అన్నీ ఉన్నాయి. మనకు డేట్స్ అంటే ఓన్లీ అరబ్ కంట్రీస్ అవి ఒకటే అనుకుంటాం కదా, బట్ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ నేమ్స్ అవన్నీ నాకు గుర్తులేవు. చాలా కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి ఉన్నాయి. అండ్ దెన్ గువా, గువా చూడండి ఎంత బిగ్గుగా ఉందో. ప్రోమోగ్రానేట్, ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ సెక్షన్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. కుక్డ్ ఐటమ్స్ కూడా అన్నమాట. అంటే మనం ఇక్కడ పార్సల్ చేయించుకొని వెళ్ళి పైన ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది, అక్కడ తినాలన్నమాట. ఇక్కడ తినడానికి మాత్రం ఛాన్స్ లేదు. సో అలా అని ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా చూసాం. కానీ మనం ఈ షాపింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళేసరికి అవన్నీ మెల్ట్ అయిపోతాయి కదా, సో ఏం తీసుకోలేదు. ఓన్లీ స్వీట్స్ మట్టుకు తీసుకున్నాము. చైనీస్ వాళ్ళు తింటారు కదా ఆలివ్స్, అవన్నీ ఇట్లా సోక్ చేసి వాళ్ళు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. అది ప్రిపేర్ చేసి క్రషెస్, జెల్లీస్ అవన్నీ వేసి ఇస్తారంట, బట్ అవి మనం డే చేయలేము, అవి తినలేము. కానీ జస్ట్ చూసాము. దాని తర్వాత బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం కేక్స్, కప్ కేక్స్, ప్లమ్ కేక్స్, అండ్ చిన్న చిన్న బెంటో కేక్స్ ఉన్నాయి, పెద్ద కేక్స్ ఉన్నాయి. బేకింగ్ ఐటమ్స్లో కూడా అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది కావాలి అది కావాలని పాపం ఏం సతాయించలేదు. కానీ ఎత్తుకోమని అయితే అడగలేదు, అదొకటి ప్లస్ పాయింట్. మాకు మంచిగా నడుచుకుంటూ వచ్చేసారు. మేము ఎట్ వెళ్తే అటు డోనట్స్ చూసారా, డోనట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కప్ కేక్స్ ఉన్నాయి. కప్ కేక్స్ 6 pieces సంథింగ్ 200 ఎంత ఉన్నట్టుంది ప్రైస్, సరిగ్గా గుర్తులేదు. పేస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. బెంటో కేక్స్, 1 kg, 1/2 kg కేక్స్, ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ కాసేపు తిరిగేసి పిల్లలు అండ్ మా హస్బెండ్ పైకి వెళ్ళిపోయారు. మరి షాపింగ్ అంతా చూసుకోండి, వీళ్ళని నేను ప్లే జోన్లో ఆడిపిస్తాననేసి తీసుకెళ్ళిపోయారన్నమాట. సో వాళ్ళని పంపించేసి ఇంకా నేను మా సిస్టర్లు మా వదిన ఇద్దరమే షాపింగ్ కంటిన్యూ చేసాము. ఇక్కడ చూసారా, డ్రీమ్ కేక్స్ కూడా ఉన్నాయి. 1/2 kg 500 అంట, నేను 350 అలా సేల్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 kg 500 ఉంది. ప్రైజెస్ వైజ్గా కంపేర్ చేసుకుంటే కొన్ని రీజనబుల్గానే అనిపించాయి, బట్ కొన్ని టూ మచ్ అనిపించాయి. అదంతా అసలు వర్తే కాదు, అంతా పెట్టారేంటి అని అనేసి అనిపించింది. నాట్ ఓన్లీ కేక్స్, నేను కేక్స్ గురించి చెప్పట్లేదు, ఇంకా వేరే ఏ ఐటమ్ అయినా అలా అనిపించింది అన్నమాట.
డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రము మంచి ప్లేస్ అనే చెప్పుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఆల్మండ్స్, క్యాషూస్, వేరే వేరే కంట్రీస్లో నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కోకోనట్లో సోక్ చేసినవి, అలా అసలు డిఫరెంట్ ఫ్లేవర్స్, అది ఒక్కొక్కటి తింటుంటే ఒక్కొక్క ఫ్లేవర్ తెలుస్తుంది. అవి డెమోకి పెట్టారు, అవి చూసి టేస్ట్ నచ్చి తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ స్వీట్స్లో కూడా వెరైటీ వెరైటీ స్వీట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే వేరే కంట్రీలో ప్రిపేర్ చేసుకుంటారు కదా, అలా ఆ టైప్ ఉన్నాయి. ఇండియన్వి ఉన్నాయి కూడా, ఫారెన్ కంట్రీస్లో ప్రిపేర్ చేసుకునేవి ఉన్నాయి, ఇండియన్వి. టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ ఇదంతా, ఈ కేరళ ఫుడ్ కూడా ఉంది, పుట్టు అవన్నీ. ఇక్కడ వచ్చేసి మొత్తం హల్వాస్, హల్వాలో కారంగా ఉండే హల్వా కూడా ఒకటి ఉంది. అమ్మ అది నార్మల్ స్వీట్ అని చెప్పి టేస్ట్ చేస్తే కారంగా ఉండేసరికి నూనెంతా మండిపోయింది మాకైతే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మొత్తం రెడీ టు బేక్ ఐటమ్స్, పిజ్జాస్ ఇవన్నీ. ఫ్రూట్స్ కూడా ఇట్లా కట్ చేసి సలాడ్స్ లాగా చేసేసి పెట్టారు. అవి ఇక్కడ మాత్రం తినడానికి ఆప్షన్ లేదు, మనం పైకి తీసుకెళ్ళి తినడమే. అదొకటి డిసప్పాయింటింగ్గా అనిపించింది, ఎందుకంటే మనం ఏదైనా చూస్తే వెంటనే కొనుక్కొని తినేస్తే అయిపోతుంది కదా. పై వరకు పట్టుకొని వెళ్ళి తినాలి అని అంటే, కొన్ని ఇప్పుడు వేడి ఐటమ్స్ అనుకోండి చల్లారిపోతాయి, కూల్ ఐటమ్స్ అనుకోండి కరిగిపోతాయి. అందుకే అలా అనిపించింది, అక్కడ పెట్టుంటే బాగుండేది. ఇది వచ్చేసి బుక్ షెల్ఫ్. ఇంకా ఇందులో కిడ్స్ కోసం, యాక్టివిటీస్ కోసం అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే, ఎక్కువ టైం లేక చూడలేదు ఆ బుక్స్ అని ఒక 2-3 బుక్స్ చూసి తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ చాక్లెట్స్ చూడండి, చాక్లెట్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇందులో ఫారెన్ చాక్లెట్స్ ఏమీ లేవు, మొత్తం మన ఇండియన్ చాక్లెట్సే. కాకపోతే చాలా వెరైటీస్ ఉన్నాయి, హర్షీస్లో, కిసెస్లో, అండ్ దెన్ 5-స్టార్, కిట్ క్యాట్, డైరీ మిల్క్, ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. చాక్లెట్ లవర్స్కి అయితే ఐకి ఫీస్ట్ అన్నమాట, ఇంకా పండగే పండగ. అండ్ దెన్ నేను బేకరీ ఐటమ్స్ ఏమైనా దొరుకుతామో, వెరైటీవి ఏదైనా ట్రై చేద్దామని చూశాను. బట్ 2 ఫ్లోర్స్ తిరిగినా నార్మల్గా ఇలా ఫ్లేవర్స్ ఎసెన్స్లు అవి తప్ప ఇంకేమీ లేవు. అండ్ దెన్ బేకింగ్కి యూస్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ ఏమి లేవు, ఉంటాయి అని చెప్పారు. సో చూద్దామని వెళ్ళాను కానీ ఏం లేవన్నమాట. మనం ఏదైనా వర్క్ చేస్తుంటే ఫస్ట్ దాని గురించి ఆలోచిస్తాం కదా, ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుందని చూస్తూ కొంటూ ఉంటాం కదా ఏ షాపింగ్కి వెళ్ళినా కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ ఇట్లా పెద్ద పెద్ద, ఇవి ఏమంటారో నాకు తెలియదు, వుడెన్వో లేదో కూడా తెలీదు, వాటిల్లో అలా పెట్టి అమ్ముతున్నారు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను, అండ్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ కూడా తీసుకున్నాను. మా పిల్లలకి వేస్తాను మిల్క్లో, అండ్ దెన్ కేక్స్లో యూస్ చేయడానికి కూడా అన్నట్టు ఆర్గానిక్ జాగరీ పౌడర్ ఒకటి తీసుకున్నాను అన్నమాట, 5 కేజీస్. నేను జియోమార్ట్ నుంచి తెప్పిస్తాను ఆర్గానిక్ జాగరీ పౌడర్ కొత్తగూడెంలో ఉన్నప్పుడు. బట్ దానికంటే నాకు ఈ జాగరీ పౌడర్ ఇంకా న్యాచురల్గా అండ్ టేస్టీగా అనిపించింది. సో అందుకని తీసుకున్నాను అనమాట, ఎలాగో యూజ్ అవుతుంది పిల్లల కోసం అండ్ కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు జాగరీ కేక్స్ కూడా అనేసి. మా పిల్లలు చూడండి ఆ ట్రాలీని అటు ఇటు తోసుకుంటూ ఎలా ఆడుతున్నారు, వాళ్ళకి ఇంకెక్కడ టైం పాస్ అవ్వట్లేదు. ప్లే జోన్కి అని స్టార్ట్ చేశారు, ఇంకా అప్పుడే తీసుకెళ్ళిపోయారనమాట మా హస్బెండ్ ప్లే జోన్కి. మా షాపింగ్ అంతా అయిపోయాక మేము కూడా వెళ్ళాం పైకి ప్లే జోన్ కోసం, చూద్దాం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం బీభత్సం అని సృష్టించారు అనేసి. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 1200 తోటి టికెట్స్ తీసేసుకొని మొత్తం ఆడేసుకొని హ్యాపీగా కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటున్నారు. వాళ్ళ గేమ్స్ అన్నీ అయిపోయి కరెక్ట్గా వాళ్ళ ఐస్ క్రీమ్ తినే టైంకి మేము వెళ్ళామన్నమాట. నన్ను చూడగానే నా కొడుకు అమ్మ అని రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి నాకు ఐస్ క్రీమ్ తినిపించాడు. ఏంటి నాన్న ఇంతసేపు ఏం చేశారు అని అడిగితే ఇంకా ఇద్దరు చెప్పడం స్టార్ట్ చేశారు, అమ్మ నేను ఇది ఎక్క అది ఎక్క ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అని ఒక్కొక్కటి మళ్ళీ నా వాటి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఇది ఇలా రన్ అవుతుందమ్మా, ఇది ఇలా మూవ్ అవుతుందమ్మా అని అన్నీ చూపించి వాళ్ళ ఎంజాయ్ చేసినవి అన్నీ చూపించారనమాట నాకు.
పిల్లలకి బెస్ట్ ప్లేస్ ఈ సమ్మర్ వెకేషన్లో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి. పేరెంట్స్ ఎంగేజ్ అవుతారు, పిల్లలు కూడా ఎంగేజ్ అవుతారు, పేరెంట్స్ కూడా పిల్లల్లా మారిపోతారన్నమాట. గేమ్స్ అన్నీ బాగున్నాయి, కొన్ని అడల్ట్స్ ఎక్కే గేమ్స్ కూడా ఉన్నాయి, కానీ అంత డేర్ చేయలేదన్నమాట. మేము ఏం గేమ్స్ ఎక్కలేదు, జస్ట్ ఇంకా వాళ్ళతో కలిసి మేము కూడా ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ అవుదాం అనేసి అనుకున్నాము. లూలూ మాల్కి నేను వచ్చేసి అవుట్ ఆఫ్ 10 7 రేటింగ్ ఇస్తాను. బికాస్ ఆఫ్ నాకు ఆ ఫుడ్ ఐటమ్స్ అదొకటి నచ్చలేదు. ఫుడ్ కోర్ట్ ఏదన్నా తీసుకుంటే బయటకు వెళ్ళి తినాలి, ఎదర్ లేదంటే పైకి వెళ్ళి తినాలి, అదొకటి నచ్చలేదు. అండ్ దెన్ ప్రైజెస్ వైజ్గా కూడా కొన్ని టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి, అదొకటి నచ్చలేదు. అండ్ పార్కింగ్ ప్లేస్లో కూడా అసలు పార్కింగ్కి స్పేస్ ఉన్నా కానీ అక్కడ వద్దు ఇక్కడ వద్దు అనేసి పార్కింగ్ చేయనీయట్లేరు, అదొకటి ప్రాబ్లంగా అనిపించింది. అండ్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా కరెక్ట్గా బోర్డ్స్ రూట్స్ పెట్టలేదు వాళ్ళు, అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదర్వైజ్ అంతా బాగుంది, వన్ టైం విజిట్ ప్లేస్. మీలో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, మీ రివ్యూస్ కూడా నాకు షేర్ చేయండి లూలూ మాల్ గురించి. అట్ లాస్ట్ ఇంకా మేము కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని మేము షాపింగ్ చేసిన ప్యాకేజ్ అంతా పట్టుకొని ఎగ్జిట్ అయిపోయాము లూలూ మాల్ నుంచి. ఇది అన్నమాట లూలూ మాల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన వీడియోస్కి వ్యూస్ అయితే వెళ్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు, తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అయిపోయిందన్నమాట మా లూలూ మాల్ విజిటింగ్ డే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.